అమ్మ చెప్పండి, అంటే ఈ విధంగా ఇలా ఘటన జరిగింది, సో దీన్ని ఎలా చూడొచ్చు? ఈ విధంగా ఈ ఘటన జరిగింది అంటే అసలు మన కన్న తల్లికి జరిగి ఉంటే ఇదే విధంగా ఏ ఒక్క బిడ్డ ఎట్లా రియాక్ట్ అవుతుండేనో, అదే విధంగా నా తల్లి ఎద మీద కాళ్ళు పెట్టి వాడు తన్నినాడు కదా, ఆ విధంగా మేము 3 రోజుల నుంచి చాలా బాధపడుతున్నాం. కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తాయి, ఎవరు ఏం చేస్తారు, అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి 3 రోజులు మేము ఆగినాము. కానీ 3 రోజుల్లో మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాకపోతే ఈ గుడిలో ఇట్లా జరగడం మాకు మాత్రం చాలా బాధాకరంగా ఉంది. మా అమ్మని వాడు ఇంత విధంగా చేస్తున్నాడు కాబట్టి హిందూ ధర్మ సంప్రదాయం ఏదైతే ఉన్నదో అది నిర్వర్తించాలి. ఎవరు మన హిందువులు, అసలు చెప్పాలంటే మనకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఒక ప్రొటెక్షన్ అనేది ఇక్కడ లేదు. మరి మనకు అట్లా ప్రొటెక్షన్ లేనప్పుడు మనకు అసలు ఎండోమెంట్ ఎందుకండి? మనకు వచ్చే ఎండోమెంట్ ఏం అవసరము? మన టెంపుల్లో, మన టెంపుల్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద గుడులు, పెద్ద పెద్ద మందిరాలన్నా వాళ్ళ వచ్చే కలెక్షన్స్ కానీ, వాళ్ళ వచ్చే ఆ మామ్లాని కానీ అవి తీసుకోవడానికి మాత్రమే పనికి వస్తుందా? ఈ చిన్న చిన్న అమ్మవారి గుడిలని పట్టించుకోరా? మరి పట్టించుకోకపోతే అది గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పేసి అది గవర్నమెంట్ ఆధ్వర్యం తీసుకోకండి. మా లాంటి జోగిళ్ళకి అప్పచెప్పండి, మా అమ్మని మేము సేవ చేసుకుంటాము, మా అమ్మని మేము కాపాడుకుంటాము. ఈ విధంగా ఈ బస్తీలో ఇంతమంది ఉన్నారు, ఒక ఈ అమ్మకి ఇట్లా అయిందని చెప్పేసి ఇంతమంది ప్రజలకు ఎటువంటి ఆటంకమైనా ఎవరు రాజులు? ఇదే ఎండోమెంట్, ఇదే గవర్నమెంట్ మనకి మాకు ఇస్తుందా? ఆల్రెడీ ఇదే విధంగా మన విజయవాడలో ప్రళయం వచ్చి మొత్తం ఊరు వాళ్ళ కాడ అయిపోయింది. అదే ఇప్పుడు మన ఒక వ్యక్తి వచ్చి మన అమ్మ మీద ఎద మీద కాలు పెట్టి తన్నాడంటే ఇప్పుడు ఇది ఎంతవరకు దారి తీస్తుండొచ్చు? మా అమ్మ ఆగ్రహము ఎంతవరకు దారి తీస్తుండొచ్చు? ఆ విధంగా మన ఊరు మన వల్ల కాడ అవ్వాల్సి ఏమంటారు సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటుందండి? అసలు ఈ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది? ఈ ప్రజలు కూడా అసలు చెప్పాలంటే మన హిందూ ధర్మంలో చెప్తున్నానండి కదా, ఇదే విధంగా ఇక్కడ బోనాలని చెప్పండి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ బోనాలని చెప్పండి, ఇదే బోనాలని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక దావత్ అని చెప్పండి, అరుగుల మీద కూర్చొని తాగడానికి, అమ్మాయిని చుడాయించడానికి గల్లీలల్లో ఇంత పబ్లిక్, అసలు కాళ్ళు పెట్టడానికి అమ్మాయిలు కానీ ఒక ఆడ పడుచు రావడానికి కూడా భయపడేంత విధంగా చుట్టుముడ్చుకొని ఉంటారు. మరి అంతమంది ఈరోజు ఎందుకు రావట్లేదు అంటే మనం చావ చచ్చిపోయినామా? మన హిందూస్ మనం చావ చచ్చిపోయినామా? మనము వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఇస్తున్నామా? అట్లా అని చెప్పేసి నేను ముస్లింస్లో కూడా అందరినీ నేను తప్పు పట్టట్లేదు. అందులో మన హిందూ ధర్మాన్ని కూడా గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు. మన వినాయకుడు పెట్టేటప్పుడే కానీ, మాతని పెట్టేటప్పుడే కానీ, ప్రతి ఒక్క దాంట్లో మనకి వాళ్ళు సహకరించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ విధంగా ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఇది చేసినాడంటే అది వాళ్ళ ముస్లింస్ల దాంట్లో తప్పు కాదండి, అది వాడొక్క తప్పు. అసలు చెప్పాలంటే మేము అన్ని మతాల వాళ్ళకి మేము గౌరవిస్తాము. మేము బోనం ఎత్తుకున్నప్పుడు ఒక ఏదన్నా మందిరం కానీ దర్గా కానీ ఏది ఉన్నా కూడా మేము అక్కడ మేము రెస్పెక్ట్ ఇచ్చాక మేము కొబ్బరికాయ కొట్టైనా సరే మేము వెళ్తాము. మేము అందరము సబ్కా మాలిక్ ఏకే అన్నట్టుగా, మేము అందరు దేవుళ్ళు ఒకటే అన్నట్టుగా మేము అందరితో మేము కలిసిమెలిసి ఉన్నప్పుడు మన హిందూ ధర్మం మీద ఎందుకు ఇంతగానం పగబట్టినారు? ఇక్కడ ఈ విధంగా జరిగింది 2 డేస్ బ్యాక్ నా నెత్తిలో అమ్మవారు పెట్టుకొని నేను బోనం ఎత్తుకున్నా కూడా నాకు ఇదే విధంగా ఇన్సల్ట్ జరిగింది, ఇదే విధంగా నాకు పరువు నష్టం జరిగింది. అంటే నా అమ్మకు జరిగినంత పెద్దది కాదు నాకు జరిగింది. కానీ ఇప్పుడు మన అమ్మవారిని మనం కాపాడుకునేది మన హిందూ ధర్మం, మన హిందూస్ల ఒక బాధ్యత. ఈరోజు అందరు ఆఫీసులు అంటున్నారు, మళ్ళా డ్యూటీలు అంటున్నారు, కష్టం చేసిన వాళ్ళు కష్టం చేసుకుంటున్నారు. అదే వాళ్ళ ఇళ్ళల వాళ్ళ అమ్మలకి ఇదే విధంగా జరిగితే ఎవరికి గుత్త కపురాలు కలేజాలు కదలవా? అప్పుడు కదిలి రారా? ఇప్పుడు మీ అమ్మ కాదా, ఆమె మన కన్నులను మాత్రమే కాపాడుతుందేమో తల్లి, కానీ అమ్మలగన్న అమ్మ ఇంతమంది పబ్లిక్ని మొత్తం ఆవదేశ హైదరాబాద్ మొత్తం కాదు ప్రపంచాన్ని మొత్తం ఏలుతున్న అమ్మవారు, ఆమె కోసం అనేవారికంటే ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు?
ముఖ్యంగా గవర్నమెంట్ ఎందుకు రావట్లేదు? ఇదే మనకు ఇదే విధంగా పెద్ద పెద్ద గుడిలు అయితే ఎండోమెంట్, మేము బోనాలు చేస్తుంటే ఎండోమెంట్ అడ్డొస్తుంది, మేము సిగమొగుతుంటే ఎండోమెంట్ అడ్డం వస్తుంది, మా చేతు అమ్మవారికి ఇట్లా ప్రేమతో ఇంత పూజ చేసుకొని అమ్మకి ఇంత నైవేద్యం ఎక్కించుకుందాం అనుకున్నా కూడా ఎండోమెంట్ అడ్డం వస్తుంది. అన్నిటికీ అడ్డం వచ్చినప్పుడు మరి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ అడ్డం రావట్లేదు? ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ అడ్డం రావట్లేదండి? వరుసగా కూడా ఇలానే ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే మనం చూడ, రక్షణపురంలో భూమాత టెంపుల్ కావచ్చు, నాంపల్లిలో కావచ్చు, మనం చెప్తున్నారు అక్కడ. సో కంటిన్యూగా ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి అమ్మవారు. అంటే ఎందుకంటే ఇంతగానో మన హిందువుల పైన కానీ కచ్చ కట్టారు అనుకోవచ్చు. ఒక మాట చెప్పాలన్నా, మీరు అన్నది అది కరెక్ట్ ముచ్చట. ఆల్రెడీ మన మనము గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పాలంటే మన వినాయక చవితి సెలబ్రేషన్లు చేసుకుంటున్నాం, అప్పుడు వాళ్ళ ఫెస్టివల్ వచ్చి అక్కడ కొంచెం వాళ్ళు డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. మళ్ళీ మన మాత సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం, అక్కడ వాళ్ళ మా పండుగ వచ్చి అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది వాళ్ళకి. అది ఒకటి మనసులో పెట్టుకుని ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇందాక నన్ను ఒక క్వశ్చన్ వేసినారు మీరు, ఏమని ఈ విధంగా జరుగుతుంది, కంటిన్యూగా ఈ విధంగా జరుగుతుంది అంటే కంటిన్యూగా జరగవలసిన దానికి కారణం, కంటిన్యూగా జరుగుతుంది అంటే వాడికి ఇంకొక ఛాన్స్ వచ్చింది కదా. ఇంకొక ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఎవరు? మన హిందూస్, మన గవర్నమెంట్ వాళ్ళు కట్టేసి పెట్టిన ఒక ఎండోమెంట్, తొక్కలో ఎండోమెంట్. అదే విధంగా వాడు ఎవడైతే నా అమ్మ ఛాతి మీద కాలేసి తన్నినడో వాణ్ణి అదే రోజు ఇదే మందిరం ముంగట నా అమ్మకి వాని కాళ్ళని అట్లా నరికి బలిస్తుంటేనా నా అమ్మ సంతోషపడుతుంటే? ఇంకొకసారి భయపడి ఇంకొక దేవాలయం దగ్గర ఇదే విధంగా చేయాలంటే వాడికి ఒక భయం పుడుతుండే. కొట్టినాం అంటే కొడితే ఎంత అండి? ఆనాటి అట్లాంటి నా కొడుకులు దున్నపోదు మీద వాన పడ్డట్టే అని చెప్పేసి కొట్టినా కూడా దులిపేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ విధంగా మీరు శిక్ష చేస్తే ఇంకొక మందిరం దగ్గర పోయి మన దేవుణ్ణి తన్నే అంత అధికారం వానికి ఎట్లా వస్తుండే? వాడ తగ్గుతుండే, భయపడుతుండే. కానీ ఈ విధంగా జరగడానికి కారణం ఏంది? గవర్నమెంట్, మన ఎండోమెంట్. మాకు ఎండోమెంట్లు అవసరం లేదండి, మాకు అవసరం లేదు. మా అమ్మని మాకు ఇచ్చేయండి, మా అమ్మని మాకు ఇచ్చేసేయండి, మా మందిరాలు మాకు ఇచ్చేసేయండి. మేము సేవలు చేసుకుంటాము, మేము సేవలు చేసుకుంటాం. మా అమ్మకి మేము సేవలు చేసుకొని మా అమ్మ పేరు మీద మేము ఇట్లనే బతుకుతాము, మా జీవితాన్ని ఇట్లనే కొనసాగిస్తాము. మేము చచ్చిపోతే మా అమ్మ కోసమే చచ్చిపోతామేమో, కానీ వాడిని మాత్రం వదిలేది లేదు. ఖచ్చితంగా వానికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా అంటున్నారు, ఏదండి మాకు ప్రూఫ్ ఏంది? వాడిని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తున్నట్టు మాకు ప్రూఫ్ ఏముంది? వాడికి ట్రీట్మెంట్ ఎందుకు? ఎందుకు వాడు మంచిగా అయిన తర్వాత పోయి ఇంకొక మందిరాన్ని దనడానిక, ఇంకొక మందిరంలో ఉన్న మన అమ్మలను దనడానిక? చెప్పండి, ఈ సికింద్రాబాద్లో 7 అక్క చెల్లెళ్ళు, అందులో ఒక చెల్లెకి అన్నట్టుగా వాళ్ళకి అవమానం జరిగింది. ఈ విధంగా మన హైదరాబాద్కి ఎందుకంటే విజయవాడలో వచ్చినట్టు ప్రళయము మన హైదరాబాద్లో కానీ వచ్చుంటే వస్తుంది, రాదని కాదు ఖచ్చితంగా వస్తుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక శివశక్తి బోనం ఎత్తుకొని ఆడినా కూడా డోర్లు బంద్ చేపిస్తున్నారు. ఒక శివశక్తి ఏదన్నా దేవుడి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే కూడా ప్రతిసారి నేను బలకంపేట ఎల్లమ్మలగ్గం రోజు మీద అమ్మవారి స్టేజ్ పైకి వెళ్ళి అమ్మవారికి బియ్యం పోసి నేను బట్టలు పెట్టి నేను దర్శనం చేసుకొని వచ్చేదాన్ని. ఈసారి గవర్నమెంట్ ఎండోమెంట్ ఏందండి? మరి మేమెక్కడ పోవాలండి? ఎక్కడ చూసినా మందిరాల దగ్గర కానీ మరి ప్రతి ఒక్క దగ్గర కానీ గవర్నమెంటే గుంపు గూడి ఉంటే ప్రేరు ప్రత్యక్షాల కోసము మరి మా శివశక్తులు మేము ఎక్కడ పోవాలి? మాకు అధికారం లేదా? మేము మనుషులం కాదా? మరి మేము చేసే బోనాలు వాళ్ళకే చేయమనండి, మేము చేసినట్టు మేము ఆడినట్టు మేము చేసే పనులు వాళ్ళకి చేయమనండి. ఏందండి గవర్నమెంట్ బంగ్లాల వల్ల, పైసల వల్ల, ఏదో చుట్టుముట్టు సెక్యూరిటీని పెట్టుకున్నాం అన్నట్టుగా పెద్దరికం రాదు. పెద్దరికం అంటే ప్రజలకి ఎటువంటి ఆటంకం కాకుండా కాపాడుకోవాలి. అర్థమవుతుందా? ఈ విధంగా జరిగింది కదా, ఈ విధంగా జరిగినందుకు ఇప్పటికీ ఎటువంటి మాకు ఇక్కడ అసలు చెప్పాలంటే ఇక్కడ ఒక ఏది కూడా మాకు కనిపించట్లేదు. చూడండి, అక్కడ మీరు చూడండి, అసలు ఏది కూడా లేదు. అసలు ఇక్కడ మీడియా ఉంది, ఇక్కడ బస్తీలో ఉన్న మనుషులు ఉన్నారు తప్పించి ఎవ్వరు అసలు ఎక్కడి నుంచి కూడా తల్లి రావట్లేదు ఇక్కడికి. అసలు ఏంది అసలు ఇది విధంగా?
కానీ వా హాస్పిటల్లో ఉన్నవాడిని దయచేసి చెప్తున్నా, మన ఎండోమెంట్ పెట్టుకున్న గవర్నమెంట్కి దయచేసి చెప్తున్నా, వాణ్ణి మాకు అప్ప చెప్పండి. ఏం చేస్తారు అప్ప చెప్తే? మాకు అప్ప చెప్తే మా అమ్మ ఎంత ఆగ్రహంతోనుందో, ఏ కాలైతే పెట్టి వాడు తన్నిండో అదే కాలు నరికి వానికి ఇదే గుడి దగ్గర బిచ్చం అడిగిపిస్తా. మా శివశక్తుల మందరం ఏకమై వచ్చి వన్ కాల్ నరికి కూడా సరే ఇదే గుడి ముంగడం అని బిచ్చం అడిగిపిస్తా. మీకు చేత కాకపోతే, మీకు చేత నవ్వుతే మీరు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. ఈ రోజుకి 3-4 రోజులు అసలు ఎటువంటి గవర్నమెంట్ ఇక్కడ లేదు, వేస్ట్ గవర్నమెంట్ మాకు అవసరం లేదు. అప్పటి అసలు గవర్నమెంట్ ఉండి కూడా మాకు ఎటువంటి రక్షణ లేదు. అసలు ఈ సంవత్సరం మొత్తం దినం దినం అసలు ఇట్లా గండం అన్నట్టుగా ఇట్లా భయము, మా గుండెలు మేము చేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. మేము బయటికి రావాలన్నా కూడా మాకు బాధనే, మాకు బయటికి రావాలన్నా భయమే. ఈరోజు ఈ మీడియం గట ఇంత మాట్లాడుతున్నా కూడా తర్వాత ఇదే విధంగా మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గరికి రాడని చెప్పేసి ఇది లేదు తెలుసా. కానీ మా ప్రాణాలను మేము అర్పించుకుంటాము. మేము చచ్చే సరే మా తెలంగాణ మా శివశక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా సగం మంది రాలేరు, కానీ ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మా శివశక్తులకి వాడిని అప్ప చెప్పండి, లేదంటే ఈ పబ్లిక్ పబ్లిక్లో మేమున్నాం కాబట్టి మాకు వాడిని అప్ప చెప్పండి. ఇది మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. దీనివల్ల దీనికోసం మేము మా అమ్మ కోసం మా ప్రాణాలను మేము అర్పించడానికి కూడా మేము వెనక్కి జరగము.